जय श्री राम। भारत माता की, भारत माता की। తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడతారో ఎన్ని కష్టాలు పడుతున్నారని ప్రతి నియోజకవర్గంలో మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 119 నియోజకవర్గాలలో కూడా ప్రతి ఒక్క నాయకుణ్ణి పంపి ఆ గ్రామాల ఆ నియోజకవర్గాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది ఏం అభివృద్ధి చేయలేదు అని క్లియర్ గా మొత్తం సమాచారం తేవాలన్న ఉద్దేశం తోటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల తోటి ఈ రోజు అన్ని నియోజకవర్గాలలో కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులందరూ కూడా 2-3 రోజులు మన జిల్లాలలో నియోజకవర్గాలలో మరి అన్ని సమస్యలు కూడా తెలుసుకొని మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది। దాని కోసం తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా చెప్పడానికి ఇవాల ఈ సమావేశానికి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పాటు అమిత్ షా గారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు అందరూ కూడా త్వరలోనే ఈ వేదిక మీద రాబోతున్నారు। మిత్రులారా ఒకటే గమనించాలా మనమందరం కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం అందరం కూడా జై తెలంగాణ అని జై తెలంగాణ సాధించుకున్నాం। తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కారమైతాయి అనుకున్నాం। అనుకున్నాం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల్ని ఏదైతే ఎన్నికలప్పుడు మాయా మాటలు చెప్పి ఇవాల తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నిట్టాట ముంచడం జరిగింది। అందుకోసమే భారతీయ సైనికుల పార్టీ సైనికులు మీరందరూ ఆలోచించాలా కేసర్ ఏదైతే వాగ్దానాలు చేసిండో అవన్నీ కూడా కేవలం ఎన్నికల మాటలకే పరిమితమని కూడా చెప్పడం జరిగింది। ఎన్నికప్పుడు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని ప్రతి ఒక్క నిరుద్యోగిని మోసం చేయడం జరిగింది। అదే రకంగా రైతు సోదరులను ఉచిత ఎరువులు ఇస్తానని అదే రకంగా రైతు సోదరులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని రైతు సోదరులను మోసం చేయడం జరిగింది। అదే విధంగా గిరిజన సోదరులను 12% రిజర్వేషన్ చేస్తారని 12% రిజర్వేషన్ చేయకుండా ఈనాడు గిరిజన సోదరులను కూడా ఆదివాసీ సోదరులను కూడా మోసం చేయడం జరుగుతోంది। అదే రకంగా కార్మికులు కూడా ఇవాల ఏదైతే సింగరేణి కార్మికులు ఉన్నారో వాళ్ళందర్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే ఆదుకుంటానని చెప్పి ఇవాల ఏదైతే కార్మికులను కూడా మోసం చేయడం జరుగుతోంది। అదే రకంగా పోడు వేసా చేసుకుంటున్న దాదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోడు వేసం చేసుకున్న దాదలందరికీ కూడా పట్టాలు ఇస్తానని చెప్పడం జరిగింది। కానీ పోడు వ్యవసాయం చేసుకున్న దాదలు మాత్రం పట్టాలు ఇవ్వకుండా ఇవాళ ఆదివాసి బిడ్డల్ని 6-6 నెలల పసిపిల్లలు ఉన్నా కూడా జాలి కలగకుండా కేసులు పెట్టి
ఇవాళ సెంట్రల్ జైలుకు పంపడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏమి ఇవ్వలేదు అని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రులు అందరూ కూడా ఏదైతే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే మన సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్లందరికీ కూడా 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ ద్వారా సర్పంచ్లందరికీ కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వడం జరిగింది. కానీ సర్పంచులకు మాత్రం కేశారి రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు మాత్రం ఇప్పటి వరకు ఏ రూపాయి ఇవ్వలేదని కూడా ఈ సందర్భంగా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇవాళ రైతు వేదికలన్నీ కూడా కేంద్ర నిధులతోనే కట్టడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ బొమ్మలు పెట్టుకొని ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా శ్మశాన వాటికలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే కట్టడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట నిధులతోనే కట్టడం జరుగుతుందని కూడా ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. అదే రకంగా నిన్న మొన్న మార్చిలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు మారుమూల ప్రాంతాల్లో వేయడం జరిగిందో ఆ సీసీ రోడ్లన్నిటికీ కూడా కేంద్ర నిధులతోటే ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ రూపాయి ఇవ్వడం లేదు అని కేవలము రాజకీయం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తప్పనిసరిగా ఆలోచించాలా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను కార్యకర్తల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఇవాళ గతం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ ఉండే, కానీ ఈ రాష్ట్రం పరిపాలించిన 8 సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేవలము అప్పుల రాష్ట్రంగా మార్చడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాక్షస పాలన కొనసాగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాక్షస పాలన పోవాలంటే తప్పనిసరిగా రామరాజ్యం రావాలని కూడా ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ జై శ్రీరామ్, బోలో భారత్.